భగవంతుని బాగా నమ్మిన వాళ్ళే. వీళ్ళు అలా అడవిలో పోతూ ఉంటే వీళ్ళ ముగ్గురికి మూడు మూటలు దొరుకుతాయి డబ్బులు. అబ్బా మన ముగ్గురికి భగవంతుడు మూడు మూటలు కరెక్ట్గా పెట్టాడురా, చాలా బాగా పెట్టాడని చెప్పి ముగ్గురు కూడా మూటలు తీసుకుంటారు. అన్నీ సమానంగా ఉంటాయి. అయితే ముగ్గురు అంటారు మనకు భగవంతుడు ఇచ్చాడు కదా ఇదంతా కూడా, కాబట్టి భగవంతుడికి కూడా మనం ఏదో ఇవ్వాలి కదా, ఇన్ రిటర్న్ ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేస్తారంటే అందులో ఒకడు ఏం చేస్తాడంటే పెద్ద గిరి గీస్తాడు, రౌండ్గా ఒక సర్కిల్ గీస్తాడు. సర్కిల్ గీసి అందులో నిలబడి వాడు అంటాడు, ఒరేయ్ నా మూటని పైకి ఇసిరేస్తాను, ఈ గిరిలో పడిందంతా కూడా, ఈ రౌండ్ సర్కిల్లో పడిందంతా కూడా దేవుడికి ఇచ్చేస్తాను, సర్కిల్ బయట పడిందంతా నేను తీసుకుంటానన్నాడు. అయితే ఇసిరేశాడు, కొన్ని సర్కిల్లో పడింది కొన్ని బయట పడింది. వీడు ఏం చేశాడు, ఆ సర్కిల్లో పడిందంతా వేరే మూట కట్టి వెంకటేశ్వర స్వామికి ఉండిలో వేశాడు, సర్కిల్ బయట పడిందంతా కూడా వాడు తీసుకున్నాడు. ఇప్పుడు రెండో వాడు ఏం చేశాడంటే, ఒరే ఒరే నేనేం చేస్తానంటే ఈ సర్కిల్లోకి వెళ్ళి ఇలా ఎగరేస్తాను, సర్కిల్లో పడిందంతా నేను తీసుకుంటాను, బయట పడిందంతా దేవుడికి వేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు వీడు, సర్కిల్లో పడింది ఎక్కువ పడింది కొద్దిగా, దాన్ని మూట కట్టుకొని దగ్గర పెట్టుకున్నాడు, సర్కిల్ బయట కొన్ని పడ్డాయి దాన్ని మూట కట్టి దేవుడికి వేశాడు. మూడోవాడు వచ్చాడు, వీడేమన్నాడు, నేనేం చేస్తానంటే ఇలా పైకి ఇసిరేస్తాను, దేవుడికి ఎన్ని కావాలో పైనుంచి తీసుకుంటాడు, మిగిలిన కింద పడిందంతా నేను తీసుకుంటానని. మహామేధావుని బాబు పైకి వేస్తాడట, దేవుడికి ఎన్ని కావాలో దేవుడికి ఏమన్నా కావాలా, అది ఇచ్చిందే దేవుడు, వాడికి ఏమన్నా కావాలా, వాడు మహామేధావి. వాడు అంటాడు ఆఖరికి వీళ్ళిద్దరూ, ఒరే 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 దేవుడు, అరే వీడి మూటలో అన్ని వీడికెచ్చేసాడరా దేవుడు, మనం చూసావా సర్కిల్లో కొన్ని ఉంచుకొని మనకు వదిలాడు కొంత, వీడంటాడు చూసావా సర్కిల్లో నాకు ఇచ్చి బయట ఉండేవన్నీ దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఏమైనా సర్కిల్లో ఉంచుకొని వీడికి కొంత తీసేయడం, లేకపోతే పైన ఇస్తే పైనుంచి ఏమన్నా ఉంటుందా, నథింగ్. ఒకవేళ కింద ఉన్నా వీడిది అక్కర్లేదు దేవుడికి, ఒకవేళ పైన ఉన్నా వీడిది అక్కర్లేదు దేవుడికి, కాబట్టి పైన దేవుడు ఉన్నాడు కింద ఉన్నాడు నో. అందుకనే ఈశావాస్యమిదం సర్వం ఉపనిషత్తు రాబోతుంది, చెప్పబోతుంది. పరమాత్మ అంటే పైనున్నాడని కాదు, పరమాత్మ అంటే క్రింద ఉన్నాడని కాదు, పరమాత్మ అంటే లోపలున్నాడని కాదు, పరమాత్మ అంటే బయటున్నాడని కాదు. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. అంతటా నిండినిబిడీకృతమైన వాడు బయట